హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో నందు కాలము, పని, టైం అండ్ వర్క్ సంబంధించినటువంటి సమస్యలు పోటీ పరీక్షల నందు ఏ విధంగా రావడం జరిగింది, వాటి యొక్క సాధనలను ఏ విధంగా తెలుసుకోవచ్చు ఈ వీడియో నందు నేర్చుకుందాం. ముందుగా ఇంట్రడక్షన్ చేసినట్టయితే, మనకి ఇక్కడ ఇచ్చినటువంటి ప్రాబ్లమ్స్లో కూడా డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అంటే ఒక వ్యక్తి కావచ్చు, ఇద్దరు వ్యక్తులు కావచ్చు, ముగ్గురు వ్యక్తులు కావచ్చు పనిచేస్తున్నప్పుడు, మరి వాటి లేదా పురుషులు స్త్రీలు లేదా బాయ్స్ గర్ల్స్ ఇలా రకరకాలుగా క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయడం జరుగుతుంది. అందులో మరి మొదటి వీడియో నందు ఒక రెండు కాన్సెప్ట్ల గురించి నేర్చుకుందాం. ముందుగా గమనించినట్టయితే, ఏ కంప్లీట్ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ ఎక్స్ డేస్, బి కంప్లీట్ ఇన్ ద సేమ్ వర్క్ ఇన్ వై డేస్. అంటే ఏ అనే వ్యక్తి ఒక పనిని ఎక్స్ రోజుల్లో పూర్తి చేశాడు, బి అనే వ్యక్తి వై రోజుల్లో పూర్తి చేస్తున్నట్లయితే మరి అటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఏ విధంగా సాల్వ్ చేస్తాం అంటే, ఫస్ట్ ఏ అనేటువంటి వ్యక్తి ఒక్కరోజు చేసే పని వర్క్ డన్ బై ఏ వన్ డే, మరి ఎక్స్ డేస్లో పూర్తి చేస్తే వన్ డేలో పూర్తయ్యేటటువంటి వర్క్ ఎంత అంటే 1/x. అలాగే బి అనేటువంటి వ్యక్తి వై రోజుల్లో పూర్తి చేస్తాడు కాబట్టి ఒక్కరోజు చేసేటటువంటి పని 1/y అవుతుంది. ఇద్దరు కలిసి వర్క్ డన్ ఏ అండ్ బి ఇన్ వన్ డే, ఇద్దరు కలిసి ఒక్కరోజు చేసే పని మరి 1/x ప్లస్ 1/y, యాడ్ చేస్తే ఎక్స్ ప్లస్ వై బై ఎక్స్ వై అవుతుంది. మనకు కావాల్సింది ఆ ఇద్దరు కలిసి ఆ పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారు. టోటల్ టైం టేకెన్ టు కంప్లీట్ ద వర్క్ బై ఏ అండ్ బి, టోటల్ టైం టేకెన్ టు కంప్లీట్ ద వర్క్ బై ఏ అండ్ బి. సో దీనికి రెసిప్రోకల్ గుణకార విలోమం రాస్తే ఎక్స్వై బై ఎక్స్ ప్లస్ వై అవుతుంది. ఓకే, ఏ ఎక్స్ రోజుల్లో పూర్తి చేస్తే ఒకరోజు చేసే పని 1/x, బి వై రోజుల్లో పూర్తి చేస్తే 1/y అవుతుంది. ఇద్దరు కలిసి ఒకరోజు చేసే పని 1/x ప్లస్ 1/y అవుతుంది. ఇద్దరు ఆ పనిని పూర్తి చేయడానికి తీసుకునే టైము ఎక్స్వై బై ఎక్స్ ప్లస్ వై, డైరెక్ట్ ఈ సూత్రం వాడి చేయవచ్చు. ఒకవేళ ముగ్గురు వ్యక్తులు ఉన్నట్టయితే మరి ఏ కంప్లీట్ ద పీస్ ఆఫ్ వర్క్ ఎక్స్ డేస్, బి కంప్లీట్ వై డేస్, సి కంప్లీట్ జెడ్ డేస్ అయితే ముగ్గురు కలిసి ఒకరోజు చేసే పని 1/x ప్లస్ 1/y ప్లస్ 1/z అనుకుని సాల్వ్ చేస్తాం. వచ్చినటువంటి దానికి రెసిప్రోకల్ తెలుసుకున్నట్టయితే నెంబర్ ఆఫ్ డేస్ అనేది మనకు తెలుస్తుంది. ఇప్పుడు మరి ఇటువంటి ప్రాబ్లమ్స్ ఏ విధంగా ఇవ్వడం జరిగిందో చూద్దాం. ఏ ఎలోన్ కెన్ కంప్లీట్ ఏ వర్క్ ఇన్ 16 డేస్, అండ్ బి ఎలోన్ కెన్ కంప్లీట్ ద సేమ్ వర్క్ ఇన్ 96 డేస్. ఇన్ హౌ మెనీ డేస్ బోత్ ఏ అండ్ బి టుగెదర్ కెన్ కంప్లీట్ ద సేమ్ వర్క్? ఒక పనిని ఏ ఒక్కడే 16 రోజుల్లో పూర్తి చేస్తాడు, అదే పనిని బి 96 డేస్లో పూర్తి చేసిన, ఇద్దరు కలిసి ఆ పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారు? మనం ఇదివరకు చెప్పుకున్నాం, ఏ పని చేసేటటువంటి డేస్ ఎన్ని ఇచ్చిండు, 16 డేస్ ఇచ్చిండు. మరి ఏ ఒక్కరోజు చేసే పని, ఏ ఒక్కరోజు చేసే పని డైరెక్ట్ సూత్రం కూడా వాడవచ్చు, లేదా ఇలా కూడా చేయొచ్చు. ఒకరోజు చేసే పని 1/16 అవుతుంది, బి 96 డేస్లో కంప్లీట్ చేసే వర్క్. సో బి వన్ డేలో చేసే వర్క్ 1/96 పార్ట్ అవుతుంది, అంటే మొత్తం 96 డేస్లో పూర్తి చేస్తాడు కాబట్టి ఒక్కరోజు చేసే పని ఎంత అవుతుంది అంటే 1/96 పార్ట్ అవుతుంది. ఇది కూడా 1/16 అవుతుంది. ఇద్దరు కలిసి వన్ డేలో చేసే వర్క్, సో ఏ అండ్ బి ఇద్దరు కూడా వన్ డేలో చేసే వర్క్ 1 డే = 1/16 + 1/96 అవుతుంది. ఇందులో రెండింటికి కూడా చూసినట్టయితే ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి. ఎల్సిఎం చేసేటప్పుడు మనకి బిగ్గర్ నెంబర్ 96 ఉంది, స్మాలర్ నెంబర్ 16 ఉంది. 16 టేబుల్లో 96 వస్తుంది కాబట్టి మనకి ఫస్ట్ దాన్ని 6తో మల్టిప్లై చేసుకుంటాం, 6/96 ప్లస్ 1/96, సో దేర్ సమ్ ఈజ్ ఈక్వల్ టు 7/96 అవుతుంది. మనకు కావాల్సింది టోటల్ డేస్ రిక్వైర్డ్, ఇద్దరు కలిసి పనిచేసినప్పుడు ఎన్ని రోజులు, ఎన్ని రోజులు అన్నప్పుడు ఏం చెప్పుకున్నాం, రెసిప్రోకల్ 7/96కి 96/7. సో 96/7 ఈజ్ ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఓకే, ఇది మనము ఏ పని చేసేటువంటి రోజుల సంఖ్య 16, బి పని చేసేటువంటి సంఖ్య 96 అనుకుని ఈ విధంగా సాల్వ్ చేస్తాం. లేదు అంటే మనం ఇదివరకు నేర్చుకున్నాం సూత్రం, ఏం నేర్చుకున్నాం, ఎక్స్వై బై ఎక్స్ ప్లస్ వై. ఈ సూత్రం ప్రకారం డైరెక్ట్గా మరి ఎక్స్ అంటే 16 డేస్, అలాగే వై అంటే 96 డేస్, అలాగే సమ్ ఈజ్ ఈక్వల్ టు 16 + 96, మనకు రెండింటిని యాడ్ చేస్తే 112. మరి 16 × 16, 16 × 7 = 112, ఒకటి 96/7 ఇట్లా కూడా వచ్చేస్తుంది డైరెక్ట్ సూత్రం ప్రకారం కూడా. ఇది మొదటి రూల్, ఏ మరియు బి అనేటువంటి ఇద్దరు వ్యక్తులకు సంబంధం ఇచ్చేసి ఇద్దరు పని చేసేటటువంటి రోజుల సంఖ్య ఇచ్చినప్పుడు ఇద్దరు పని చేయడానికి పూర్తి చేసే పూర్తి చేయడానికి రోజుల సంఖ్య తెలుసుకోవడానికి ఎక్స్వై బై ఎక్స్ ప్లస్ వై. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ఏ ఒక పనిని 6 రోజుల్లోనూ, బి అదే పనిని 12 రోజుల్లో చేయగలరు, వారిద్దరు కలిసి అదే పనిని పూర్తి చేయడానికి పట్టే కాలం. మనం ఇప్పుడే నేర్చుకున్నాం, ఏ పని చేసే రోజుల సంఖ్య ఎక్స్, బి పనిచేసే రోజుల సంఖ్య వై. ఏ కెన్ డూ ఏ సర్టన్ వర్క్ 6 డేస్, బి కెన్ డూ ద సేమ్ వర్క్ ఇన్ 12 డేస్. ఇఫ్ దే వర్క్ టుగెదర్ దెన్ హౌ మెనీ డేస్ విల్ ద సేమ్ వర్క్ టు బి కంప్లీటెడ్. మరి ఇప్పుడైనా నేర్చుకున్న ప్రకారం ఎక్స్ వై అనుకున్నట్టయితే ఇద్దరు పని పూర్తి చేయడానికి పట్టే కాలం నెంబర్ ఆఫ్ డేస్ రిక్వైర్డ్ టు కంప్లీట్ ద సేమ్ వర్క్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ వై బై ఎక్స్ ప్లస్ వై.
సో 6 ఇంటూ 12 బై 6 ప్లస్ 12 6 ఇంటూ 12 72 6 ప్లస్ 12 18 18 వన్ జా 18 4 జా క్యాన్సల్ సో ద ఆన్సర్ ఈజ్ 4 డేస్ సో ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్ ఓకే అనదర్ క్వశ్చన్ ఏ కెన్ డూ ఏ సర్టన్ వర్క్ ఇన్ 15 డేస్ వైల్ బీ కెన్ డూ ద సేమ్ వర్క్ ఇన్ 21 డేస్ ఏ 15 డేస్ బీ 21 డేస్ ఇఫ్ దే వర్క్ టుగెదర్ ఇద్దరు కలిసి పని చేస్తున్నారు హౌ మెనీ డేస్ విల్ ద సేమ్ వర్క్ టు బీ కంప్లీటెడ్ ఇద్దరు కలిసి పని చేసినట్టయితే ఎన్ని రోజుల్లో పూర్తవుతుంది సేమ్ నెంబర్ ఆఫ్ డేస్ రిక్వైర్డ్ టు కంప్లీట్ ద సేమ్ వర్క్ ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారు ఎక్స్ వై బై ఎక్స్ ప్లస్ వై దట్ ఈజ్ ఈక్వల్ టు సో 15 డేస్ ఇంటూ 21 బై 15 ప్లస్ 21 15 ఇంటూ 21 బై 36 సో 3 5 జా 3 12 జా అగైన్ 3 7 జా 3 4 జా సో 5 7 జా 35 బై 4 సో మిక్స్డ్ ఫ్రాక్షన్లో వచ్చినట్టే 4 8 జా 32 3 రిమైండర్ కాబట్టి 3 బై 4 డేస్ 8 3 బై 4 డేస్ ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆప్షన్ ఆప్షన్ 4 ఏ అండ్ బి టుగెదర్ కెన్ ఫినిష్ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 12 డేస్ ఇఫ్ ఏ ఎలోన్ కెన్ ఫినిష్ ద సేమ్ వర్క్ ఇన్ 20 డేస్ ఇన్ హౌ మెనీ డేస్ బి ఎలోన్ కెన్ ఫినిష్ ఇట్ ఏ అండ్ బి టుగెదర్ కెన్ ఫినిష్ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 12 డేస్ ఇద్దరు కలిసి 12 రోజుల్లో పూర్తి చేస్తారు ఏ ఎలోన్ కెన్ ఫినిష్ ద సేమ్ వర్క్ ఇన్ 20 డేస్ ఏ ఒక్కడే 20 రోజుల్లో పూర్తి చేస్తాడు అయితే హౌ మెనీ డేస్ బి ఎలోన్ కెన్ ఫినిష్ ఇట్ మరి ఇంతకుముందు క్వశ్చన్కి రివర్స్ ఉంటుంది ఇది ఇక్కడ ఏ మరియు బి ఇద్దరు కలిసి 12 రోజుల్లో పూర్తి చేస్తారు ఏ ఒక్కడే 20 రోజుల్లో పూర్తి చేసినా బి ఒక్కడే 8 రోజుల్లో పూర్తి చేశాడు ఇప్పుడు ఏ కామా బి ఇద్దరు కూడా కలిసి 8 రోజుల్లో పూర్తి చేస్తున్నారు 12 డేస్లో పూర్తి చేస్తున్నారు మరి 12 డేస్లో పూర్తి చేసినట్టయితే 1 డేలో ఎంత వర్క్ అవుతుంది 1/12 అవుతుంది 1/12 ఒకరోజు చేసే పని 1/12 అవుతుంది అలాగే బి ఏ ఒక్కడే 8 రోజుల్లో పూర్తి చేస్తున్నాడు 20 డేస్లో పూర్తి చేస్తున్నాడు మరి ఏ ఒక్కరోజు చేసే పని 1 డే ఇజ్ ఈక్వల్ టు 1/20 అవుతుంది ఓకే మరి బి తెలియదు కాబట్టి బి పని చేసే రోజుల సంఖ్య ఎక్స్ అనుకుందాం బి ఒక్కరోజు చేసే పని 1/x అవుతుంది ఏ 20 డేస్లో పూర్తి చేస్తాడు కాబట్టి ఒకరోజు చేసే పని 1/20 బి ఎక్స్ రోజుల్లో పూర్తి చేస్తాడు అనుకుంటే ఒకరోజు చేసే పని 1/x ఏ కామ బీలు ఇద్దరు కూడా 12 రోజుల్లో పూర్తి చేస్తారు కాబట్టి ఇద్దరు కలిసి ఒకరోజు చేసే పని 1/12 అవుతుంది మనం ఇంతకుముందు నేర్చుకున్నాం ఏ కామ బి ఇద్దరు కలిసి పని చేసే రోజుల సంఖ్య ఒకరోజు చేసే పని ఇజ్ ఈక్వల్ టు ఏ చేసే పని ప్లస్ బి చేసే పని ఒకరోజు చేసే పని సో ఇప్పుడు ఏ ప్లస్ బి అంటే ఒకరోజు చేసే పని 1/12 ఇజ్ ఈక్వల్ టు 1/x ప్లస్ 1/20 మనం తెలుసుకోవాల్సింది ఎక్స్ వాల్యూ కాబట్టి 1/20 అనేది రైట్ నుంచి లెఫ్ట్కి వస్తే 1/x ఇజ్ ఈక్వల్ టు 1/12 - 1/20 అవుతుంది ఇప్పుడు హారాలు వేరువేరుగా ఉన్నాయి కాబట్టి అడ్డ గుణకార పద్ధతిలో చేద్దాం సో లేదంటే కాసాక టూడు చేయొచ్చు సో 20 - 12 బై 20 ఇంటూ 12 సో 20లకెళ్ళి 12 చేస్తే 8 8/12 = 24 2 40 8 1 8 30 సో 1/x ఈజ్ ఈక్వల్ టు 1/30 వచ్చింది దెన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 30 ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 30 సో ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తాడంటే మనకి 30 రోజుల్లో పూర్తి చేస్తాడు ఏ కామా బి అనేటువంటి ఇద్దరు వ్యక్తులు కలిసి పని చేసేటటువంటి రోజుల సంఖ్య 12 రోజుల్లో పూర్తి చేస్తారని ఇచ్చిండు ఏ ఒక్కడే 20 రోజుల్లో పూర్తి చేస్తే బి ఒక్కడే 8 రోజుల్లో పూర్తి చేస్తాడు మరి దీనికి కూడా డైరెక్ట్ సూత్రం ఉంది మరి ఏ కామా బి అనేటువంటి ఇద్దరు వ్యక్తులు పని చేసేటటువంటి రోజుల సంఖ్య ఎక్స్ ఏ లేదా బి ఎవరో ఒక్కరు మాత్రమే ఇస్తాడు వై అనుకున్నట్టయితే మరి ఇద్దరు కలిసి పూర్తి చేయడానికి పట్టే రోజుల సంఖ్య ఎక్స్ ఏ ఒక్కడే పూర్తి చేయడానికి పట్టే సంఖ్య వై అయితే మరి బి పూర్తి చేయడానికి పట్టే రోజుల సంఖ్య ఎక్స్ వై బై వై మైనస్ ఎక్స్ మరి ఎక్స్ ఇంటూ వై అంటే ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే 20 ఇంటూ 12 బై వై అంటే 20 రోజులు - 12 రోజులు సో 240 బై 8 8 1 జా 8 30 జా సో ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్ ఓకే ఇప్పుడు సేమ్ అనదర్ క్వశ్చన్ చూద్దాం ఏ పర్సన్ ఏ కెన్ కంప్లీట్ ఏ వర్క్ ఇన్ 15 డేస్ వర్కింగ్ 8 అవర్స్ సెకండ్ పర్సన్ బి కెన్ కంప్లీట్ ద సేమ్ వర్క్ 20 డేస్ వర్కింగ్ అండ్ 7 అవర్స్ ఏ డే ఇఫ్ బోత్ ఏ అండ్ బి వర్క్స్ టుగెదర్ వర్కింగ్ 7 అవర్స్ ఏ డే దెన్ ద నెంబర్ ఆఫ్ డేస్ రిక్వైర్డ్ టు కంప్లీట్ దట్ వర్క్ ఈజ్ చూడండి ఇక్కడ ఏ అనేటువంటి వ్యక్తి ఏమో 15 డేస్ పనిచేస్తాడు డైలీ 8 అవర్స్ పనిచేస్తాడు బి అనేటువంటి వ్యక్తి ఏమో 20 డేస్ పనిచేస్తాడు డైలీ 7 అవర్సే పనిచేస్తాడు ఏ అండ్ బి ఇద్దరు కూడా వరుసగా 7 అవర్స్ డైలీ 7 అవర్స్ పనిచేసినట్టయితే ఆ వర్క్ పూర్తి కావడానికి 8 రోజులు పడుతుంది ఒక వ్యక్తి ఏ అనేటువంటి వ్యక్తి రోజుకి 8 గంటలు పనిచేస్తూ 15 రోజుల్లో పూర్తి చేస్తాడు అంటే ఏ పూర్తి చేయడానికి పట్టే గంటల సంఖ్య డైలీ 8 అవర్స్ 15 డేస్ కాబట్టి గంటల సంఖ్య ఎంత ఇచ్చిండు
120 ఇచ్చిండు. అలాగే బి అనేటువంటి వ్యక్తి గంటల సంఖ్య, డైలీ 7 అవర్స్ పనిచేస్తాడు, అట్లా 20 డేస్ పనిచేస్తాడు, 140 అవర్స్ అవుతుంది, 140 అవర్స్. ఇప్పుడు ఏ అండ్ బి ఇద్దరు కూడా పనిచేస్తున్నారు, కలిసి పనిచేస్తున్నారు, కానీ డైలీ ఎన్ని అవర్స్ పనిచేస్తున్నారు? 7 అవర్సే పనిచేస్తున్నారు. ఇప్పుడు ఫస్ట్ అయితే వాళ్ళిద్దరు కలిసి పనిచేయడం వల్ల ఎన్ని గంటల టైం అవసరం అవుతుంది, ఎన్ని గంటల టైము అవసరం అవుతుంది? సో ఇది ఎక్స్ అనుకుంటాం, ఇది వై అనుకుంటాం. మొత్తం గంటల సంఖ్య ఇద్దరు కలిసి పనిచేయడం వల్ల, లేదా ఒక గంటకు జరిగే పని కావచ్చు, గంటల సంఖ్య తెలుసుకుందాం. గంటల సంఖ్య అంటే 120 × 140 / 120 + 140. సో 120 × 140 / 260. మరి మనకి ఇచ్చినటువంటి దాంట్లో కూడా 10 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది, 213 / 27. సో మొత్తం మీద వచ్చింది ఎంత వచ్చింది? 840 / 3 వచ్చింది. ఇందులో ఇప్పుడు డైలీ 7 అవర్స్ పనిచేస్తారు వాళ్ళు. ఇదేంది గంటల సంఖ్య, మొత్తం ఎన్ని గంటలు అవసరం అవుతుంది అంటే 840 / 3 అవుతుంది. డైలీ 7 అవర్స్ పనిచేస్తున్నారు వాళ్ళు, డైలీ 7 అవర్స్ పనిచేస్తే 840 / 3. దీన్ని మళ్ళీ 7తో డివైడ్ చేస్తాం, 7 × 7 = 120. సో మనకి గమనించినట్టయితే, సారీ 120 / 13 వచ్చింది. ఇప్పుడు రోజుల సంఖ్య, డేస్ సంఖ్య ఎంత? 120 / 13. సో 13 టేబుల్లో గమనించినట్టయితే మనకి 13 × 9 = 117, 3 మిగులుతుంది, 3/13, 9 3/13. సో ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఓకే, ముందుగా ఏ పని చేయడానికి కావాల్సిన మొత్తం గంటల సంఖ్య 120, బి పని చేయడానికి గంటల సంఖ్య 140, ఇద్దరు కలిసి పనిచేయడం వల్ల ఎన్ని గంటల్లో పని పూర్తవుతుంది అంటే మన ఇదివరకు సూత్రం ప్రకారం xy / x + y. సో గంటల సంఖ్య వచ్చింది, డైలీ 7 అవర్స్ పనిచేస్తారు కాబట్టి 7తో డివైడ్ చేస్తే రోజుల సంఖ్య వస్తుంది. మరి 9 3/13, ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. పి అనే వ్యక్తి ఒక పని 40 రోజుల్లో పూర్తి చేయగలడు, అదే పనిని క్యూ అనే వ్యక్తి 35 రోజుల్లో పూర్తి చేయగలడు. ఇద్దరు కలిసి 14 రోజులు పని చేసిన తర్వాత పి వెళ్ళిపోయినా మిగిలిన పనిని పూర్తి చేయడానికి క్యూ తీసుకునేటువంటి రోజుల సంఖ్య ఎంత? పి కెన్ డూ ఏ సర్టెన్ వర్క్ ఇన్ 40 డేస్, వైల్ క్యూ కెన్ డూ ద సేమ్ వర్క్ ఇన్ 35 డేస్, అండ్ దే వర్క్ టుగెదర్ 14 డేస్, దెన్ హౌ మెనీ డేస్ విల్ ద సేమ్ వర్క్ బీ కంప్లీటెడ్? సో ఇప్పుడు మనకి పి, ఇక్కడ ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. పి ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తాడు? 40 డేస్లో పూర్తి చేస్తాడు. కాబట్టి 1 డేలో ఎంత అవుతుంది? 1/40 అవుతుంది. అలాగే క్యూ ఆ పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తాడు? 35 డేస్. ఒక్కరోజు చేసే పని ఎంత అవుతుంది? 1/35 అవుతుంది. అలాగే ఇప్పుడు ఇద్దరు కలిసి పి ప్లస్ క్యూ వన్ డే అంటే రెండింటిని యాడ్ చేస్తాం, 1/40 + 1/35, 1/40 + 1/35. సో ఈ రెండింటికి ఎల్సిఎం చేసి చేయొచ్చు, లేదంటే 40 + 35, 75/40 × 35 క్యాన్సిల్ చేస్తాం. 5 15 / 5 8 / ఓకే, 5 1 / 5 5 / కింద మనకి 5 8 / అగైన్ 5 టేబుల్లో 5 7 / 5 3 / సో 3/56 వచ్చింది. ఇదేది వాళ్ళిద్దరు కలిసి ఒక్కరోజు చేసే పని ఎంత? 3/56. మరి ఇద్దరు కలిసి కొన్ని రోజులు పనిచేసిండ్రు, ఎన్ని రోజులు పనిచేసిండ్రు? ఇద్దరు కలిసి 14 డేస్ పనిచేసిండ్రు. 14 డేస్ పనిచేయడం వల్ల, మరి 14 డేస్ పని, ఇద్దరు కలిసి 14 డేస్ పనిచేయడం వల్ల మనకి 14 × 3 14 × ఒకరోజు చేసే పని 3/56. సో 14 1 / 14 4 / క్యాన్సిల్. సో 3/4 అంటే మొత్తం పనిలో 3/4 వంతు పూర్తయింది, 3/4 వంతు పూర్తయింది. కాబట్టి మిగిలిన పని ఎంత ఉంది? ఇంకా 1/4 ఉంటుంది. సో మిగిలిన పని, ఎందుకంటే ఇప్పుడు మిగిలిన పనినే ఎవరు చేస్తున్నారు? క్యూ చేస్తున్నాడు. మిగిలిన పని ఎంత ఉందో దాన్ని ఎవరు చేయాలి? క్యూ ఒకటే చేయాలి. మరి క్యూ ఒకరోజు చేసే పని ఎంత? 1/35. మిగిలిన పని ఏమో 1/4, ఒకరోజు చేసే పని 1/35. సో 1/4 / 1/35. సో మిగిలిన పని 1/4, క్యూ ఒకరోజు చేసే పని 1/35. మరి దీంతో డివైడ్ చేస్తే మనకి వచ్చేటటువంటిదే క్యూ పూర్తి చేయడానికి పట్టే రోజుల సంఖ్య. మరి డివైడ్ చేయాలంటే అకర్ణీయ సంఖ్యను అకర్ణీయ సంఖ్యతో భాగారం చేసేటప్పుడు లవాన్ని అలాగే రాసుకుంటాం, హారానికి రెసిప్రోకల్ గుణకార విలోమం రాస్తాం, 35/1. ఇప్పుడు క్యాన్సిల్ చేస్తే 4 1 / 4 8 / 32, 3 మిగులుతుంది. కాబట్టి 8 3/4 డేస్, 8 3/4 డేస. ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఆప్షన్ 4. పి అనే వ్యక్తి 40 రోజుల్లో పూర్తి చేసే ఒకరోజు చేసే పని 1/40, అదే పనిని క్యూ అనే వ్యక్తి 30 రోజుల్లో పూర్తి చేసే కాబట్టి ఒకరోజు చేసే పని 1/35. ఇద్దరు కలిసి పని చేయడం వల్ల 1/40 + 1/35 చేస్తే 3/56 వచ్చింది. ఇద్దరు కలిసి 14 రోజులు పని చేస్తున్నారు కాబట్టి 14 డేస్ పని చేస్తే పూర్తయినటువంటి పని 3/4 అవుతుంది. ఇప్పుడు మిగిలిన పని ఎంత ఉంది అంటే 1/4 ఉంది. 1/4ను ఎవరు వర్క్ కంప్లీట్ చేయాలి? క్యూ పని చేయాలి. క్యూ ఎన్ని రోజులు పని చేయాలి అనేది తెలుసుకోవాలి. 1/35, మరి 8 3/4 డేస్ అవుతుంది. కొన్ని సందర్భాల్లో ఇదే క్వశ్చన్ క్యూ మొత్తం పనిచేసిన రోజుల సంఖ్య అడుగుతాడు, క్యూ పనిచేసిన మొత్తం రోజుల సంఖ్య. అప్పుడు ఏమవుతుంది? ఈ 14 కూడా యాడ్ చేయాలి. ఎందుకు? క్యూ అనే వ్యక్తి స్టార్టింగ్లో 14 రోజులు పనిచేసిండు ఇద్దరు కలిసి, మరియు ఎక్స్ట్రాగా 8 3/4 డేస్ పనిచేసిండు.
మరి క్యూ మొత్తం పనిచేసిన రోజుల సంఖ్య అంటే 22 3/4 అవుతుంది. ఓన్లీ క్యూ మిగిలిన పనిని పూర్తి చేయడానికి పట్టిన రోజుల సంఖ్య అంటే 8 3/4 డేస్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో కూడా మరికొన్ని కాన్సెప్ట్ సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ను ఏ విధంగా సాల్వ్ చేయొచ్చో నేర్చుకుందాం.